ఈరోజు స్వాతంత్ర వాహినిలో భాగంగా పాఠ్యాంశంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంది, దీని యొక్క సారాంశం ఏందో వినండి. అంటే ఇదంతా కూడా ఇక్కడ చెప్పబడేటటువంటి పాత్ర సరస్వతమ్మ, రంగనాథం, రంగారావు, రాఘవయ్య, గోపాలం, వెంకట్రామయ్య అనేటటువంటి పాత్రల మధ్య ఈ నాటకం అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. మరి ఆనాటి కాలంలో దేనికోసానికి భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు అంటే బ్రిటిష్ వారు పరిపాలిస్తూ ఉన్నారు. మరి వారికి తొత్తులుగా గ్రామాల్లో జమీందారులు అయినటువంటి వాళ్ళు, వాళ్ళకు తొత్తులుగా ఉండి డబ్బున్నటువంటి వాళ్ళే వాళ్ళకు తొత్తులు. ఎందుకంటే వీళ్ళను వీళ్ళ చేతిలో, వీళ్ళ యొక్క బ్రిటిష్ వారి యొక్క చేతులు, బ్రిటిష్ వారు వీళ్ళను చేతిలో పెట్టుకుంటే ఏంది అంటే అధికారం అనేటటువంటిది సునాయాసంగా పొందవచ్చు అనేటటువంటి ఆలోచన పరంపరలు కలిగినటువంటి వారు బ్రిటిష్ వారు. మరి ఆ విధమైనటువంటి క్రమంలో ఊర్లో ఉండేటటువంటి జమీందారీ వ్యవస్థ మీద, జమీందారీ వ్యవస్థ కావాల్సినటువంటి అంటే లేనటువంటి మాటలు అనేటటువంటి కల్పించి, ప్రజలందరూ కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నారు, మీరు ఎందుకంటే అప్పులు ఇస్తూ ఉన్నారు, అదిస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ప్రజలు మీ మీదకి ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది, మీకు రక్షణగా మా పోలీస్ వాళ్ళు మీతో పాటు ఉంటారు అని వాళ్ళ పోలీస్ వాళ్ళకి పహీర అనేటటువంటిది, కాపలా అనేటటువంటిది పెట్టి వాళ్ళ హస్తగతాన్ని, వాళ్ళ హస్తగతాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని పాలన అనేటటువంటిది కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణం. అంతేకాకుండా ప్రజలందరినీ పీడిస్తూ ఉండేటటువంటి వారు, ఎప్పటికైనా భారతదేశానికి స్వాతంత్రం రావాలి అనేటటువంటి కాంక్షతో గాంధీజీ ఏం చేశాడు, స్వాతంత్రోద్యమాన్ని ప్రారంభించడం అనేటటువంటి జరిగింది. మరి గాంధీజీ స్వాతంత్రోద్యమాన్ని ప్రారంభించినటువంటి సమయంలో తన ముందు 10 మంది లేనటువంటి తరుణంలో తన యొక్క మాటలకి, తను అవలంబించేటటువంటి తీరుతేనులకి కంటికి కనబడనంత జనం అనేటటువంటి తన వెనకాల నడిచారు. స్వాతంత్రం అనేటటువంటిది వచ్చేంతవరకు ఎంతోమంది ప్రాణాలు అనేటటువంటి కూడా కోల్పోవడం అనేటటువంటిది జరిగింది. మరి ఆ విధమైనటువంటి క్రమంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన మన యొక్క ప్రస్తుత పాఠ్యాంశం. ఏంటిది అది అంటే స్వాతంత్ర వాహిని అనేటటువంటి పాఠ్యాంశం అండి. మరి ఇక్కడ దేశ స్వాతంత్రం కోసం యావత్ భారతదేశం ఏం చేస్తూ ఉంది, పోరాటం అనేటటువంటిది కొనసాగిస్తూ, స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంది. మరి ఆ స్వాతంత్ర పోరాటంలో భాగంగానే ఇందులో మన ప్రధానంగా కనబడేటటువంటి వ్యక్తి ఎవరు అంటే రంగనాథం. మరి ఈ రంగనాథం భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలులోకి వెళ్ళాడు, జైలు పాలైపోయాడు. స్వాతంత్ర సమరంలో ఏ మార్గాన్ని అనుసరించి అంటే గాంధీజీ యొక్క అహింస నిరాయుధీకరణ మార్గాన్ని అనుసరించి జైలు పాలు అయ్యాడు. మరి జైలు పాలు అయిన తర్వాత తన కుటుంబాన్ని ఓదార్చాలి అనేటటువంటి ఉద్దేశం చేత ఎవరు, గాంధీ గారు రంగనాథం యొక్క స్వగ్రామానికి వెళ్ళి తన కుటుంబాన్ని ఓదార్చడం అనేటటువంటిది జరిగింది. మరి ఓదార్చాడు. రంగనాథం యొక్క కుమారుడైనటువంటి గోపాలం ఏమన్నాడు, మా నాన్న కాదు అవసరం అనుకుంటే నేను కూడా ఏడిగి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని భారత స్వాతంత్ర సముపార్జన కొరకు నేను కూడా జైలుకు వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాను అనేటటువంటి విషయాన్ని ఎవరు, గోపాలం ఎవరితో, గాంధీ గారితో చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించడం అనేటటువంటిది జరిగింది. మరి అతను మాట్లాడినటువంటి మాటలకు కూడా గాంధీ గారు ఆనందపడుతూ ఉంటారు. చిన్నపిల్లవాడు అయినా సరే ఏంది తన యొక్క భావనలకి ఆనందపడడం అనేటటువంటిది జరిగింది. మరి అంతేకాకుండా రంగనాథం జైలు నుండి విడుదలై వస్తాడు అని గాంధీజీ చెప్పడం, అనుకున్నటువంటి విధంగానే గాంధీజీ మాటల ప్రకారం రంగనాథం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రంగనాథం జైలు నుంచి విడుదలవుతాడు. జైలు నుంచి విడుదల కాగానే అంగరంగ వైభవంగా ఎవరిని పూలదండలు అనేటటువంటి మెడలో వేసి ఎవరిని తీసుకొని వస్తున్నారంటే రంగనాథంకు జై, రంగనాథంకు జై, రంగనాథంకు జై అనుకుంటూ ఊర్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా కలిసి ఊరేగింపుగా ఎవరిని తీసుకొని వచ్చారు అంటే రంగనాథాన్ని తీసుకొని వచ్చారు. అప్పుడు తన యొక్క కుమారుడైనటువంటి గోపాలం తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నాన్నగారు వస్తూ ఉన్నారు అనగానే ఇద్దరు వచ్చి ఎవరికి ఆహ్వానం పలుకుతారు, రంగనాథానికి ఆహ్వానం అనేటటువంటిది పలకడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి కొడుకు గోపాలం ఎదురు వెళ్ళి ఆహ్వానం పలుకుతారు. గాంధీజీ తన ఇంటికి వచ్చాడు అనేటటువంటి విషయాన్ని తన భార్య, తన ఎవరితో, తన భర్తతో తెలియచేయడం. మరి తను ఉన్నప్పుడు రాకపోవడానికి ఎవరు బాధపడతారు అంటే రంగనాథం బాధపడతాడు. అయ్యో నేను ఉన్నప్పుడన్నా గాంధీ గారు రాకపోయిరి, మరి తను ఇక్కడనే కూర్చున్నాడా, ఇక్కడనే మాట్లాడాడా అంటే తను ఉన్నటువంటి ప్రదేశాన్ని ఏ విధంగా భావిస్తాడు, వైకుంఠంగా భావిస్తాడు ఎవరు, రంగనాథం. మరి తన ఇంటికి వచ్చినందుకు సంతోషిస్తాడు. గాంధీ గారు తిరిగిన ఇంటి ప్రదేశం మొత్తం కూడా వైకుంఠం అని భావిస్తాడు. గాంధీ గారి యొక్క విశేషాలని అంటే గాంధీ గారు ఏం మాట్లాడారు, ఏమడిగారు అనేటటువంటి విషయాన్ని తన యొక్క భార్య అయినటువంటి సరస్వతిని, తన కుమారుడు అయినటువంటి గోపాలన్ని ఓరడిగి తెలుసుకుంటారు అంటే రంగనాథం అడిగి తెలుసుకుంటాడు. మరి రంగనాథాన్ని కలవడానికి ఎవరు, రాఘవయ్య. మరి ఈ రాఘవయ్య ఒక రైతు అయినటువంటి వాడు,
మని ఎదిరించేటటువంటి స్వభావం అనేటటువంటిది ఉన్నా ఎదిరించగలిగేటటువంటి శక్తి ఈ రాఘవయ్యలో ఉందా అంటే రాఘవయ్యలో లేదు. మరి వచ్చినటువంటి ఆ రాఘవయ్య దేశ పరిస్థితుల్ని వివరిస్తాడు, రంగనాథం ఊళ్ళో ఉండేటటువంటి రైతు స్థితిగతుల్ని, సహకార సంఘం బాగోగుల్ని అడిగి తెలుసుకుంటాడు. మరి రాఘవయ్యల అందరు రైతులు ఆలోచిస్తే ఏనాడో తెల్లవాడు వెళ్ళగొట్టి ఉండేవాళ్ళం అంటాడు. వెంకటరామయ్య కూడా రంగనాథాన్ని కలుసుకుంటాడు. రంగనాథం వెంకటరామయ్య ఎవరు? ఇతనికి వ్యతిరేకి. ఇతను శాంతి అయితే అతడు అశాంతి, ఇతడు నిరాయుధీకరణ అయితే అతడు ఆయుధీకరణ. అంటే ఏది ఏమైనప్పటికీ ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు అనేటటువంటివి ఉన్నాయి. మరి కాకపోతే ఈయనేమో చిక్కి జైలు పాలయ్యాడు, ఈయన తప్పించుకొని అడవుల పాలై అప్పుడప్పుడు ఊర్లోకి వస్తూ లేనటువంటి గొడవలన్నీ కూడా సృష్టిస్తూ ప్రజల యొక్క ప్రాణాలు పోవడానికి కారణభూతం ఎవరవుతారు అంటే ఇక్కడ వెంకటరామయ్య అవుతాడు. మరి మీరు మేమందరం కూడా ఏకమైతే ఎప్పుడో తెల్లవాళ్ళను ఎలగొట్టేటటువంటి వాళ్ళం అన్నాడు. మరి జమీందారుకి ఒత్తాస్ ఇస్తూ ఉన్నటువంటి తెల్లవాళ్ళను ఏ విధంగానైనా సరే దేశం నుండి ఎలా పంపించాలనే ఆలోచనలు చేస్తారు రంగనాథం. మరి వెంకటరామయ్య దేశసేవ పేరుతో వాళ్ళు స్వాతంత్ర పోరాటం చేస్తున్నందుకు జమీందార్ దుఃఖపడుతూ ఉంటాడు. స్వాతంత్ర పోరాటం చేస్తున్నందుకు ఎవరు దుఃఖపడుతుంటారంటే జమీందారు దుఃఖపడుతూ ఉంటాడు. ఎందుకంటే తను చేసేటటువంటి ఆగడాలు అనేటటువంటివి కొనసాగాలి అంటే ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. వెంకటరామయ్య లాంటి వాళ్ళు ఉంటే ఏమవుతుంది, చివరికి తన సోదరుని కూడా ఎవరు చంపివేస్తారు అంటే వెంకటరామయ్య చంపివేస్తాడు. దానికి అనుగుణంగా ఊళ్ళో సహకార సంఘంపై పోలీసుల కాల్పులు చేయడం, చాలామంది రైతులు అనేటటువంటిది చనిపోవడం, ఊరు అనేటటువంటిది వల్లకాడుగా మారడం, ఇలాంటి సంఘటనలు ఎన్నో కూడా మనకి ఈ నాటికలో మనకి కనపడుతూ ఉంటాయి. మరి ఆ విషయాలు ఎన్నో దర్శనం అనేటటువంటివి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి రాఘవయ్యను పిలిచి తన తండ్రి అప్పు అనేటటువంటిది తీర్చలేక 7,000 ఇల్లు రాసిచ్చాడని, వడ్డీతో పాటు 10,000 అవుతుందని, ఏదో జాలితో వదిలేస్తున్నానని అంటాడు జమీందార్. అంతేకాకుండా వెంకటరామయ్య పెంచిన తండ్రి కూడా పొలం తాకట్టు పెట్టాడని, కోర్టు డిగ్రీ తెస్తే మీ బతుకులు ఏమైపోతాయో ఆలోచించమని హెచ్చరిస్తాడు. ఇంతలో మన మరలా రంగనాథంని ఎవరు అరెస్ట్ చేస్తారు అంటే పోలీసులు అరెస్ట్ చేస్తాడు. మళ్ళీ వెంకటరామయ్య అరణ్యాల పాలు అవుతాడు. వెంకటరామయ్యను అప్పజెప్పమని పోలీసులు జమీందార్ ఇంట్లో మకం వేస్తారు. వెంకటరామయ్య ఇద్దరు పోలీసుల్ని చంపేస్తాడు. పోలీసులు తుపాకులతో 7 రైతులు సహకార సంఘం దగ్గర బలి చేస్తారు. ఊరంతా కూడా గందరగోళంగా శ్మశానంలాగా మారుతూ ఉంటుంది. సరస్వతమ్మ, సరస్వతికి రాఘవయ్య ఈ విషయాలన్నీ కూడా తెలియజేశాడు. అంటే ఊళ్ళో జరుగుతూ ఉన్నటువంటి సహకార సంఘం కాడ 7 రైతుల్ని చంపివేసినటువంటి విషయాలు, ఇతను ఇద్దరు పోలీసుల్ని చంపివేయడం, ఓర్ వెంకటరామయ్య, ఇదంతా కూడా ఉధృతమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోయింది. అప్పటికే రెండవసారి ఎవరు జైలుకు వెళ్ళారు? రంగనాథం జైలుకు వెళ్ళాడు. ఊళ్ళో స్థితిగతులు అనేటటువంటి ఈ విధమైనటువంటి విధంగా ఉన్నాయి. మరి ఏ విధంగానైనా సరే ఇప్పుడు ఎవరిని సరైనటువంటి క్రమంలో పెట్టాలి? వెంకటరామయ్యను సరైనటువంటి క్రమంలో పెడితే ఊరంతా కూడా చల్లబడుతూ ఉంటుంది, లేకపోతే ఊరు మొత్తం కూడా శ్మశానంగా మారేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. మరి ఊళ్ళో ఉండేటటువంటి జమీందారైనటువంటి రంగారావు ఏ విధంగా ఉన్నాడు? ఊళ్ళో ఉండేటటువంటి గ్రామ ప్రజల మీద అంటే నిప్పులు కురిసేటటువంటి విధంగా ఉన్నాడు. ఎందుకంటే దీనికి ప్రధానమైనటువంటి కారకుడు ఎవరు అంటే ఇక్కడ వెంకటరామయ్య అనేటటువంటి విషయం తెలుసు. మన వెంకటరామయ్య ఏ మార్గంలో, విప్లవ మార్గంలో నడిచినటువంటి వ్యక్తిగా తెలియచేయవచ్చు. స్వాతంత్ర సమరంలో విప్లవ మార్గంలో పయనించినటువంటి వ్యక్తి అయినటువంటి వాడు. మరి ఈ విధమైనటువంటి క్రమం కొనసాగుతూ ఉంటుంది. మరి సరస్వతి రాఘవయ్యను, సరస్వతిని ఓరు రాఘవయ్యకు, సరస్వతి రాఘవయ్యకు వెంకటరామయ్య దగ్గరికి తీసుకొని వెళ్ళమంటుంది. చెప్తుందిగా చెప్పాను మీకు ఎప్పుడో పాత్రలు పరిచయం చేసినప్పుడు. ఏమని ఎవరిని వెంకటరామయ్య దగ్గరికి సరస్వతిని తీసుకొని వెళ్ళిన వ్యక్తి ఎవరు అంటే రాఘవయ్య. ఆమె అడుగుతాడు, అడిగినప్పుడు నాకేం తెలియదు అంటాడు. నీకు తెలుసు, నువ్వు నన్ను తీసుకొని వెళ్లాల్సిందే, ఇక్కడ పరిస్థితులు చెప్పి అతనితో ఆపివేస్తేనే వీళ్ళంతా కూడా ఇక్కడ సద్దుమణుగుతూ ఉంటుంది, లేకపోతే ఇంకా చాలామంది ప్రజలు మరణించేటటువంటి అవకాశం ఉంటుంది అనగానే ఆమె మాటను కాదనలేక ఎవరు రాఘవయ్య సరస్వతమ్మను తీసుకొని అరణ్యానికి బయలుదేరుతాడు. మరి వెంకటరామయ్య అక్కడికి వెళ్ళేసరికి అలికిడి వస్తూ ఉంటుంది. ఎవరు ఎవరు అన్నప్పుడు నేను సరస్వతిని అని ఎవరు అనడం. మరి వెంకటరామయ్య సరస్వతి వచ్చినందుకు బాధపడుతూ ఉంటాడు. మరి గ్రామ ప్రజల పక్షాన ఎవరి యొక్క క్షేమాన్ని, వారి యొక్క క్షేమం అనేటటువంటిది ఎవరు కోరుతారు అంటే ఇక్కడ రాఘవయ్య కోరడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. మరి నువ్వు కొనసాగించేటటువంటి ఈ హింసా మార్గం అనేటటువంటిది వదిలివేయమని అంటూ ఉంటుంది.
మరి వెంకటరామయ్య దమననీతి గల ప్రభుత్వానికి లొంగలేరు అంటాడు. ఏంది ఏ విధమైనటువంటి ప్రభుత్వము అంటే ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు, రెండు నీతులు రెండు నాలికల నడవడిక కలిగినటువంటి ప్రభుత్వాన్ని నేను నమ్మను, నన్ను తీసుకొని వెళ్ళినా కానీ చంపివేయడం తప్ప మరొకటి ఏది కూడా వాళ్ళు చేయరు కాబట్టి నేను నమ్మను అని అంటాడు. మరి లొంగలేనంటాడు. కానీ తప్పదు, ప్రజల క్షేమం కోసం నువ్వు త్యాగం అనేటటువంటిది చేయడం తప్పనిసరి అయినటువంటి విషయమని ఎవరంటారు అంటే సరస్వతి అంటూ ఉంటుంది. లోకంలో ఉండేటటువంటి విషయాలన్నీ కూడా అంటే గ్రామంలో ఉండేటటువంటి స్థితిగతులు అన్నిటినీ ఎవరికి తెలుసు అంటే వెంకటరామయ్యకి తెలుసు. తెలిసినా కానీ మళ్ళా వాళ్ళ యొక్క క్షేమమే మన క్షేమం, వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండడమే మనం కోరుకోవాల్సింది అని అంటూ ఉంటుంది. మరి ఇక్కడేంది, వెంకటరామయ్యకి తర్వాత రంగనాథానికి అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కానీ సోదరభావం కలిగినటువంటి వ్యక్తి. మరి సోదరభావం అనేటటువంటిది కలిగినటువంటి వ్యక్తి కాబట్టి తన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎవరితో పాటు, రంగనాథంతో పాటు ఎవరికి భోజనం పొడిస్తూ ఉంటుంది, రంగనాథం, రాఘవయ్య, వెంకటరామయ్య అందరు కూర్చొని ఇంట్లో కలిసి భోజనం అనేటటువంటిది చేస్తారు. తనని ఎప్పుడు కూడా అన్న అనేటటువంటి వాడు, ఈ సరస్వతిని వదిన అని పిలిచేటటువంటి వాడు. మరి ఈమె చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత ఎవరు, వెంకటరామయ్య పోలీస్ వాళ్ళకు లొంగిపోవడానికి ఒప్పుకొని తన చేతిలో ఉండేటటువంటి ఆ తుపాకీని ఏటిలో పడవేస్తాడు. ఏటిలో పడవేసి ఎవరితో పాటు వచ్చి, సరస్వతమ్మతో పాటు వచ్చి పోలీస్ వాళ్ళకి ఎవరు లొంగిపోతారు అంటే వెంకటరామయ్య లొంగిపోతాడు. మరి లొంగిపోయిన కొద్ది కాలానికి భారతదేశానికి స్వాతంత్రం అనేటటువంటిది లభిస్తూ ఉంటుంది. మరి సిద్ధించి ఎవరు, జైలులోకి వెళ్ళినటువంటి రంగనాథం జైలు నుండి విడుదల అవుతాడు. ఉరిశిక్ష పడినటువంటి వెంకటరామయ్యకు ఉరిశిక్ష అనేటటువంటిది రద్దు అయి స్వాతంత్రం అనేటటువంటిది వచ్చినటువంటి రోజే వెంకటరామయ్య కూడా జైలు నుండి విడుదల కావడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. తను చేసినటువంటి నేరాలన్నీ కూడా రద్దు అనేటటువంటివి చేయబడుతూ ఉంటాయి. మరి వెంకటరామయ్య వచ్చి సరస్వతి చెప్పినటువంటి అహింసా మార్గమే జయించింది అని ఎవరంటారు, వెంకటరామయ్య అంటాడు. మరి ఆయనకి ఎప్పుడైతే మరణశిక్ష పడిందో, మరణశిక్ష పడింది అనేటటువంటి విషయం తెలిసి ఆయన యొక్క చావుకు నేను కారణమయ్యాను అని సరస్వతమ్మ బాధపడినటువంటి తరుణాలు కూడా కనబడుతూ ఉంటాయండి. మరి జైలు నుంచి ఏంది, మరణశిక్ష రద్దు అయ్యింది, తను చేసినటువంటి నేరాలు కూడా రద్దు అయ్యాయి, తను కూడా జైలు నుండి విడుదలవుతూ ఉన్నందుకు ఈమె ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. చివరికి ఏమంటాడు వెంకటరామయ్య వచ్చి, సరస్వతమ్మ చెప్పినటువంటి అహింసా మార్గమే జయించింది అని అంటాడు. అందరూ ఆ మహాత్ముని యొక్క దయ వల్ల, లోకంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఎవరి యొక్క దయ వల్ల, మహాత్ముని యొక్క దయ వలనే భారతదేశానికి స్వాతంత్రం అనేటటువంటిది సిద్ధించింది అని అంటూ ఏమంటారు, భారత్ మాతాకి జై, స్వాతంత్రానికి జై, మహాత్మా గాంధీకి జై, రంగనాథంకి జై అని అనుకుంటూ నినదించుకుంటూ ఉన్నటువంటి తరుణంలో ఏది, ఈ స్వాతంత్ర వాహిని అనేటటువంటి నాటిక అనేటటువంటిది పరిసమాప్తం కావడం జరుగుతూ ఉంటుంది. ఇది స్వాతంత్ర వాహినికి సంబంధించినటువంటి పాఠ్యభాగ సారాంశం అండి. థ్యాంక్ యూ.